అప్పటికి ఎవరికీ తెలియని ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఈ అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తిగా ఎదిగి ఎక్కడో సెంటర్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు. ఆ రోజుల్లో భారతదేశంలోని రాజధానిలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఈ విశాఖపట్నం జిల్లాలోని ఈ పాండరంగి అనే గ్రామంలోని ఈ సీతారామరాజును పట్టుకోవడానికి అతిపెద్ద సైన్యాన్ని వెంట వేసుకుని వచ్చింది. కానీ ఆ రోజుల్లో ఈ అల్లూరు సీతారామరాజుకి కేవలం ఆ అడవిలో ఆ గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు మాత్రమే ఈ అల్లూరు సీతారామరాజుకి తోడుగా ఉండేవారు. అలాంటి గ్రామాల నుంచి వచ్చిన మనుషులతో కూడి అలాంటి దేశాన్ని గడగడలాడించే బ్రిటిష్ వాళ్ళని ఇతను మూడు చెరువులు నీళ్లు తాగించాడు. ఆ కాలంలో ఈ అల్లూరు సీతారామరాజు దగ్గర కేవలం బాణాలు, బరిసెలు లాంటి ఆయుధాలతోనే సాయుధ పోరాటం చేశాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన వాళ్ళలో ఈ అల్లూరు సీతారామరాజు ముందుంటారు. ఆ విధంగా దేశం కోసమే సాయుధ పోరాటం చేసి దానికోసమే తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరు సీతారామరాజు. ఈ విధంగా ఇతను బ్రిటిష్ వాళ్ళపై సాయుధ పోరాటం చేసి తను 27 ఏళ్ల వయస్సులోనే స్వర్గస్థుడయ్యాడు. ఇతను జూన్ 4, 1897 నుంచి మే 7, 1924 సంవత్సరాల మధ్యన జీవించాడు. అల్లూరు సీతారామరాజు గురించి 3 ఎపిసోడ్లు చేస్తున్నాను. అందులో 1 అల్లూరు సీతారామరాజు బాల్యం, చదువు. 2 అల్లూరు సీతారామరాజు యొక్క పోరాటాలు, బ్రిటిష్ వారిపై అతను పన్నిన పన్నాగాలు, అతనికి ఎవరు ఏ విధంగా సహాయం చేశారో మొదలైన వివరాలతో 2 ఎపిసోడ్, అలాగే ఇతను ఏ విధంగా మరణించాడు, ఆ మరణం వెనుక దాగి ఉన్న కుట్రలతో మొత్తం 3 ఎపిసోడ్లు చేశాను. అవన్నీ కూడా మీరు నా ఛానల్లో చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళపై మన్యం ప్రాంతం నుంచే ఎన్నో యుద్ధాలను చేసి ఎవరికి దొరకకుండా బ్రిటిష్ వాళ్ళందరికీ చెమట పట్టించిన అల్లూరు సీతారామరాజును ఎలా అయినా పట్టుకొని అతన్ని అంతం చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఎంతగానో ప్రయత్నించింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే 17 ఏప్రిల్ 1924 అక్కడ మన్యానికి కలెక్టర్గా, స్పెషల్ కమిషనర్గా రూదర్ఫార్డ్ని అపాయింట్ చేసింది. అతను బ్రిటిష్ వాళ్ళ పాలనలో విప్లవాలను అణిచివేయడంలో చాలా పేరు కలిగిన వ్యక్తి. అల్లూరు సీతారామరాజు యొక్క విప్లవకారుల్లో అగ్గిరాజు అతి సాహసవంతుడిగా పేరు సంపాదించాడు. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు ముప్పు తెప్పలు పెట్టడంలో ఇతను మొదటుండేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవానికి చేటు చేసే ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అలాంటి అగ్గిరాజుకి ప్రాణ భయం అంటేనే లేదు. ఆ తర్వాత 1924 మే 6 తేదీన జరిగిన కాల్పుల్లో అగ్గిరాజు కాలికి భయంకరమైన గాయం ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా ఒక బావిలోకి దూకి చచ్చిపోవాలని నెమ్మదిగా ఎవరికి కనిపించకుండా ప్రాక్కుంటూ వెళ్తున్నప్పుడు అతన్ని సైనికులు చూసి పట్టుకున్నారు. ఆ తర్వాత అతన్ని శిక్షించి అప్పట్లోనే ఎంతో క్రూరమైన జైలు అయిన అండమానికి పంపించి వేశారు. ఆ తర్వాత అగ్గిరాజు అక్కడే కొన్ని సంవత్సరాలకి ఆ జైల్లోనే ఎంతో భయంకరమైన శిక్షలను అనుభవిస్తూ మరణించాడు. ఆ యుద్ధంలో ఆ రోజు రాత్రి రామరాజు కూడా మంప అనే గ్రామానికి చివరిగా వచ్చి చేరుకున్నాడు. అంతకుముందే బ్రిటిష్ అధికారి అయిన రూదర్ఫర్డ్ ఆ కృష్ణదేవుపేటలోని ఒక పెద్ద సభను నిర్వహించాడు. ఆ సభకు ఆ గ్రామం యొక్క మునసభ కూడా హాజరయ్యాడు. ఆ సభలో రూదర్ఫర్డ్ వారం రోజుల్లో కానీ సీతారామరాజు యొక్క దళం విప్లవకారుల యొక్క ఆచూకి తెలియకపోతే ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ కాల్చివేస్తామని చాలా భయంకరంగా హెచ్చరించి వెళ్ళిపోయాడంట. ఆ కృష్ణదేవపేటలో ఆ సభలో రూదర్ఫర్డ్ ఏం చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసభ ఇంటికి ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా వెళ్ళాడంట. ఆ మీటింగ్ గురించి ఆ మునసభ దగ్గర తెలుసుకుని ఇక ప్రజలెవరూ తన వల్ల బాధలు పడకూడదని, తన వల్లే ప్రజలకి బ్రిటిష్ వారి నుంచి ఈ బాధలన్నీ ఎదురవుతున్నాయని, ఆ తర్వాత రోజు సీతారామరాజు బ్రిటిష్ వారికి లొంగిపోతానని ఆ మునసభకి చెప్పాడంట. ఆ రోజుల్లో సీతారామరాజుని పట్టించి ఇచ్చిన వాళ్ళకి 10,000 రూపాయల బహుమతి కూడా వస్తుందని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. అంచేత తనని ప్రభుత్వానికి పట్టిమ్మని ఆ మునసభని సీతారామరాజు ఎంతో కోరాడు. ఆ విధంగా వచ్చిన డబ్బులతో గ్రామానికి ఏదైనా చేయమని కూడా ఆ మునసభకి సీతారామరాజు ఎంతో బ్రతిమాలాడు. కానీ ప్రజల కోసం ఎంతో పోరాడుతున్న ఆ సీతారామరాజుని బ్రిటిష్ గవర్నమెంట్కి పట్టివ్వడానికి ఆ మునసభు ఎంతకీ ఒప్పుకోలేదు. అలాంటి నీచమైన పనిని తను చేయనని, కావాలంటే తాను కూడా ఆ యుద్ధంలో చనిపోతానని ఆ మునసభు సీతారామరాజుకు తెలియజేశాడు. ఆ తర్వాత సీతారామరాజు బ్రిటిష్ గవర్నమెంట్కి లొంగిపోతానని ఎంత ప్రయత్నించినా ఆ గ్రామంలో ఎవరూ ఒప్పుకోలేదు.
అయిందంట. 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామంలోని ఒక ఏటి వద్ద సీతారామరాజు కూర్చుని అక్కడ ఉండే ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటుని పోలీసులకి తెలియజేశాడంట. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ పోలీసులు సీతారామరాజుని పట్టుకోవడానికి బయలుదేరారు. వారు తనను పట్టుకోవడానికి వస్తారని తెలిసి సీతారామరాజు ఆఖరిసారిగా ఏటిలో స్నానం చేస్తున్నప్పుడు పోలీసులందరూ చుట్టుముట్టి సీతారామరాజును బంధించారంట. కొయ్యూరులో విడిది చేసిన బ్రిటిష్ మేజర్ గుడాల్ వద్ద సీతారామరాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న సీతారామరాజును ఏ విచారణ లేకుండా ఒక చెట్టుకి నిర్దాక్షిణ్యంగా కట్టివేసి గుడాల్ తన తుపాకీతో ఎన్నోసార్లు కాల్పులు జరుపుతూ అతను కాల్చివేశాడు. సీతారామరాజు యొక్క మరణ వార్తని ఆమె తల్లికి కూడా తెలియజేయలేదంట. మే 8వ తేదీన బ్రిటిష్ వాళ్ళ యొక్క పై అధికారులకు సీతారామరాజు యొక్క మరణ వార్తను తెలియజేయడానికి మేజర్ గుడాల్ సీతారామరాజు యొక్క మృతదేహాన్ని ఫోటో తీయించి ఆ తర్వాత అతని శవాన్ని దహనం చేశారు. దహన కార్యక్రమం అయిపోయిన తర్వాత సీతారామరాజు యొక్క చిత్తభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపేశారంట. ఈ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి భారతదేశం కోసం అమరవీరుడయ్యాడు. సీతారామరాజు యొక్క మరణం తెలిసిన మిగతా విప్లవకారులు ప్రాణాలకు తెగించి విజృంభించి విప్లవాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది విప్లవకారులు పోరాటాల్లో మరణించారు, మరికొంతమంది పట్టుబడ్డారు. 1922 ఆగస్టు 22వ తేదీన ప్రారంభమైన ఈ మన్యం వీరుని యొక్క విప్లవ పోరాటం 1924 జూలై 1వ వారంలో అంతమైందని చెప్పవచ్చు. సీతారామరాజు యొక్క తల్లి 1953 ఆగస్టు 30వ తేదీన తన 77వ సంవత్సరంలో మరణించింది. అతని సోదరి అయిన సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న మరణించింది. ఆ తర్వాత అతని సోదరుడైన సత్యనారాయణరాజు టీచర్గా రిటైర్ అయ్యి పెద్దాపురంలోని బూర్గుపూడ్లో ఉండిపోయారు. సీతారామరాజు మరణించిన తర్వాత అనేక జాతీయ పత్రికలు ఆయన్ని జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్గా, లెనిన్గా కీర్తించాయి. సీతారామరాజు వీరస్వర్గం అలంకరించారని రాశాయి. సత్యాగ్రహి అనే పత్రిక ఆ రోజుల్లో సీతారామరాజును జార్జ్ వాషింగ్టన్తో పోల్చింది. 1929లో మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుండగా అతనికి అల్లూరు సీతారామరాజు చిత్రపటాన్ని ఆ రోజుల్లో ప్రముఖులు బహుకరించారు. సీతారామరాజు గురించి ఆ తర్వాత గాంధీజీ ఈ విధంగా రాశారంట. సీతారామరాజు వంటి అకుంఠితి సాహసము, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకోవలసింది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నిన్ను దాన్ని అంగీకరించను. అయితే సీతారామరాజు లాంటి ధైర్యవంతుడిని, త్యాగశీలుడిని, సింపుల్గా ఉండే అలాంటి ఉన్నత వ్యక్తి పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. సీతారామరాజు తిరుగుబాటుదారుడు కాదు, ఆయన హీరో. సుభాష్ చంద్రబోస్ అయితే ఆ రోజుల్లో సీతారామరాజు గురించి ఈ విధంగా అన్నారంట. సీతారామరాజు భారత జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. భారత యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం ఎప్పటికీ మరవకూడదు అని సుభాష్ చంద్రబోసు సీతారామరాజు గురించి ఆ రోజుల్లో వివరించారంట. ఆ రోజుల్లో సినిమాలు, టీవీలు లేకపోవడం వల్ల ప్రతి ఊర్లో బుర్రకథలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ బుర్రకథ నాటకంలో కూడా సీతారామరాజు గురించి ఎన్నో బుర్రకథలు వచ్చాయి. ఆ బుర్రకథలో శ్రీ సీతారామరాజు మరణించిన అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారు లేదురా తమ్ముడు, వీరుడు మరణింపడు, విప్లవానికి పరాజయం లేదు, చెందిన వీరుని రక్తము చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది అని ప్రతి బుర్రకథలో సీతారామరాజు గురించి ఎంతో పొగిడారంట. భారత ప్రభుత్వం ఈ విప్లవకారుణ్ణి స్మరించుకుంటూ ఒక స్టాంపును కూడా ఆ రోజుల్లో రిలీజ్ చేసింది. అదేవిధంగా ఈ అల్లూరు సీతారామరాజు యొక్క సమాధిని మీరు చూడాలనుకుంటే విశాఖపట్నం జిల్లాలోని కేడీపేట గ్రామంలో ఇప్పటికీ మీకు దర్శనమిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.